నిన్నా మొన్న కూడా నేను తిరిగినా దుబ్బాకకు పోయినా దౌలతాబాద్ పోయినా చేగుంట నార్సింగి కూడా పోయొచ్చిన ఇవాళ మెద్దొడ్డికి వచ్చిన ఇక్కడ ఈ కార్యకర్తల ఉత్సాహం మీలో ఉన్న పట్టుదల చూస్తా ఉంటే మన దుబ్బాకలో జరిగే ఉప ఎన్నికలో లక్ష మెజారిటీతో టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కాదు నాకైతే డౌట్ కనబడలేదు అయినా అసలు దుబ్బాకలో ఒక సంటి పిలగాన్ని అడిగినా పండు ముసలాయన్ని అడిగినా ఎవరు గెలుస్తారే అంటే ఏమంటారే కారు కేసీఆర్ ఏమైనా డౌట్ ఉందా అన్న ఎవరు అడిగినా ఎవరు గెలుస్తారే అంటే కార్ పార్టీ గెలుస్తుంది అంటారు మన కనబడలేదా అసలు దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ దొరకలేదు దొరుకుతుందా అటు ఇటు దిక్కులు చూస్తున్నారు క్యాండిడేట్ కోసం బీజేపీ వాళ్ళకి ఏమో కార్యకర్తలు లేరు కాంగ్రెస్ వానికి క్యాండిడేట్ లేడు బీజేపీకి ఊర్లపొన్న వస్తే పట్టుమని ఐదుగురు కార్యకర్తలు లేరు ఉన్నారా మరి మన కోటి ఎక్కడదే కోటి ఉన్నది కోటి దేనికి ఉన్నది అంటే దుబ్బాకగా సెకండ్ ప్లేస్ లో ఎవరు వస్తాడు అనే దానికి కోటి కోటి ఉన్నది దేనికి ఉన్నది అంటే కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీలకు డిపాజిట్ వస్తదా రాదా అని తెలుసుకోవడం కోసం కోటి గెలుపు విషయంలో టిఆర్ఎస్ ఖాయం దాంట్లో ఎవరికేం డౌట్ లేదు కాకపోతే సెకండ్ ప్లేస్ లో ఎవరు ఉంటాడు డిపాజిట్ వస్తదా రాదా అని తెలుసుకోవడం కోసమే ఎలక్షన్ జరగాలి అంతకుమించి నాకైతే ఎటువంటి అనుమానం లేదు ఇయాల ప్రజలు మన టిఆర్ఎస్ పార్టీకి మన కేసీఆర్ కు ఓటు వేయడానికి చాలా సంతోషంగా ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే దుబ్బాకలో మీకు బాగా తెలుసు ఒకనాడు మంచి నీళ్ల కోసం దుబ్బాకలో మా అక్క చెల్లెలు ఎంత ఇబ్బంది పడ్డారు బోరింగులు కొట్టి కొట్టి చేతులు నొక్కు పెట్టినాయి మా అక్క చెల్లెలు ఆ వాటర్ ట్యాంకర్ల వెనుక బిందెలు పట్టుకొని పోయి తిరిగి తిరిగి బిందెలు సొట్టలు పడ్డాయి కొట్లాటలు అయినాయి ట్యాంకర్ల వెనుక పోయి ఆ సింగిల్ ఫేజ్ మోటార్ల వెనుక లైన్లు కట్టడం మినీ ట్యాంకుల వెనుక నీళ్ల కోసం ఎదురు చూసినారు మా అక్క చెల్లెళ్ళు కానీ ఇలా మన కేసీఆర్ మన టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి నల్ల ఇచ్చి మంచి నీళ్ల బాధ తెచ్చింది టిఆర్ఎస్ ఏ అక్కని అడిగినా ఏ చెల్లెని అడిగినా ఇవాళ చెప్తారు 70 ఏళ్ళు స్వాతంత్రం వస్తే కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పరిపాలించింది తప్ప తాగడానికి మంచి నీళ్లు కూడా ఇవ్వలే ఇవాళ ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఓన్లీ మన టిఆర్ఎస్ మన కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ మా అక్క చెల్లెళ్ళ మంచినీళ్ళ బాధ తీర్చిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా రమ్మని కాంగ్రెస్ వాళ్ళని ఏమడుగుతారు 60 ఏళ్ళు ఉద్ధరించడం తాగడానికి నీళ్లు కూడా ఇయ్యలే మాకు ఓటేమని అడగనీకి వస్తారు కాంగ్రెస్ వాళ్ళు మరి అదే విధంగా దయచేసి ఆలోచన చెయ్యండి త్రాగునీరు వచ్చింది సాగునీరు కూడా రాబోతుంది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో సిద్దిపేట జిల్లాలో అత్యధిక సాగునీరు వచ్చే నియోజకవర్గం దుబ్బాక నియోజకవర్గం దుబ్బాకకు మూడు దిక్కులకి నీళ్ళు వస్తాయి దీనికి దుబ్బాకకు కొండ పోచమ్మ సాగర్ కేల్ వస్తాయి మల్లన్న సాగర్ కేల్ వస్తాయి ప్యాకేజ్ 13 మెయిన్ కెనాల్ కేల్ కూడా వస్తాయి 125,000 ఎకరాలకు దుబ్బాకలో సాగునీరు రాబోతా ఉంది ప్రతి చెరువు నిండుతుంది ఆల్రెడీ కాళేశ్వరం నీళ్ళు వచ్చి దుబ్బాకను ముద్దాడినాయి వచ్చే తోటల పడ్డాయి మల్లన్న సాగర్ల పడ్డాయి ఏం మాట్లాడారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం కడుతున్నామంటే ఏ కాళేశ్వరం నీళ్ళు వచ్చేటియా పోయేటియా అన్నారు మల్లన్న సాగర్ భూములు తీసుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు ఈ మల్లన్న సాగర్ కు నీళ్ళు వచ్చేది కాదు టిఆర్ఎస్ వాళ్ళు మోసం చేస్తుండ్రు అన్నారు ఇప్పుడు నీళ్ళు వచ్చినాక నోరు ఎలా పెట్టారు ఇప్పుడు నోర్లు మూదమంటే బీజేపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఇవాళ మల్లన్న సాగర్ నీళ్లు దుబ్బాకను ముద్దాడినాయి కాలువలు కూడా దగ్గర పడ్డాయి అతి త్వరలో దుబ్బాకలోని ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందిస్తాం ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నినాదం దుబ్బాకలో ప్రతి ఇంటికి త్రాగునీరు ప్రతి ఎకరానికి సాగునీరు ఇదే టిఆర్ఎస్ పార్టీ నినాదం త్రాగునీరు ఇచ్చాం సాగునీరు ఆల్రెడీ దుబ్బాకను ముద్దాడినాయి ఇవ మూడు నెలలు ఆరు నెలల్లో ఆయన్ని పిల్ల కాలువలు పట్ట కాలువలు తవ్వుకుంటే ప్రతి చెరువు నిండుతుంది ప్రతి చెక్ డ్యామ్ నిండుతుంది ప్రతి కుంట నిండుతుంది ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు వస్తాయి ఈ పని టిఆర్ఎస్ అవుతున్నాయి అయితే తప్ప
ఈ బీజేపీలతోనో కాంగ్రెస్ తోనో అయితలా అన్న దయచేసి ఆలోచన చేయండి మంచినీళ్ళు మీ కళ్ళ ముందు ఇంటింటికి వస్తున్నాయా లేవా రేపు డెఫినెట్ గా ప్రతి ఎకరానికి సాగునీరు కూడా వస్తది అయిపోయింది 90 పైసల పని అయిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పడ్డది ఇక ఏమున్నా పంట కాలువలు పిల్ల కాలువలు దవ్వుకుంటే రెండు పంటలు కూడా పండించుకునేటువంటి మంచి రోజులు దుబ్బాకు రాబోతా ఉన్నాయి ఇవొక్క ఇప్పటి టీఆర్ఎస్ చేస్తారు ఇవాళ రైతన్నలు ఎందుకు సంతోషంగా ఉన్నారు ఒకనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉండగా అసలు కరెంటు ఉంటే వార్త 6 గంటల కరెంటు కూడా రాకపోవు బాయికడ ఎవరైనా ఊళ్ళే చచ్చిపోతే మీకు తెలుసు ఫారూక్ హుస్సేన్ సాబ్ తెలుసు నాకు తెలుసు మాకు ఫోన్ వస్తుంది ఎవరైనా ఊళ్ళే చచ్చిపోతే అన్న మా ఊళ్ళే పెద్ద మనిషి చనిపోయిందే జర స్థానాలు చేయాలి ఒక్కసారి ఏ సాబ్ చెప్పి జర మోటరేపిత్త బాందు అనుకోదురా మేము ఏ ఫోన్ చేసి డీ ఫోన్ చేసి పైదవి చేయక చేయక అర్ధగంట కరెంట్ వస్తే తాళం చేసి గప్పుడు ఇంటి కడవి దీపం పెట్టాలి ఇది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఇవాళ పరిస్థితి ఉందా ఇవాళ బాయికాడ బోరుకాడ కూడా 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్ ఈ భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలోనైనా ఈ దేశంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరో దమ్ముంటే చెప్పండి సిర్ఫ్ కేసీఆర్ సిర్ఫ్ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉచిత కరెంట్ ఉన్నది బీజేపీలు బాగా నడుస్తారు కదా అడుగుని బీజేపీలు వస్తే భారతదేశంలో 18 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్నది ఎక్కడన్న ఫ్రీ కరెంట్ ఇచ్చిందా రైతులకు వాళ్ళు ఇస్తలేరు ఇయ్యరట ఇక మనకు